విశాఖ జీమహడుగుల మండలం పోలీసుల ఆధ్వర్యంలో నుర్మతిలో మినరల్ వాటర్ ట్యాంక్ ప్రారంభం. జీమహడుగుల మండలం నుర్మతిలో మినరల్ వాటర్ ట్యాంక్ ను పోలీసులు ప్రారంభించారు. తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఐ జీడీ బాబు తెలిపారు. తాగునీటి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ట్రైనింగ్ డిఎస్పీ శ్రీనాథ్, సీఐ జీడీ బాబు, జీమహడుగుల నుర్మతి ఎస్ఐ పాపినాయుడు తదితరులు పాల్గొన్నారు. मन प्रेम वात्सल्य बंधुत्व इंका एक्व कल मेलगड़ा प्रोग्रम एर्पट जी सार श्रीनाथ वाल मंच आफीसर एनिक आफीसर चूँ नव आनंदा व्यक्तम चो अलग इन सार इन कोकोनट कोबरीकाय कोट्टी प्रारंभिस्तार मन निर्मल ओके वेरी गुड नारायण ओके ఇప్పుడు మంచి ప్రారంభోత్సవంకి ఇదే పాటే పాడతారు సార్. అదే ఇప్పుడు మన గౌరవనీయులు మన డిఎస్పి గారు ఇద్దరు కూడా శ్రీనివాస్ గారు మన డిఎస్పి గారు ఇద్దరు కూడా వాటర్ ని ఓపెన్ చేసి బదిలి వారందరికి ఇవ్వాల్సిందిగా రాజిస్తున్నా. ఒకసారి లేడీస్ అంతా బిందు రెండు మా బిందు లైన్ గా పట్టుకోండి ఒకసారి ఇది రైట్ హ్యాండ్ రైట్ దాకా కొంచెం బిందు పట్టుకోండి అప్పుడు బిందు అంతా బిందు ఓకే వెరీ గుడ్ వాటర్ బై చాలా ఫాస్ట్ గా వస్తుంది చాలా ఫాస్ట్ గా వస్తుంది బాగుంది వాటర్ ఓకే రైట్ వెరీ గుడ్ బాగుంది అంటే బాగుంది బాగుంది ఓకే గ్లాస్ వాటర్ కూడా గ్లాస్ అలాగే ఉన్నాయి గ్లాస్ సరే అన్న గ్లాస్ సరే సార్ ఉండించాలా ఉండించాలా ఇప్పుడు ఈ మంచినీటి కార్యక్రమాన్ని సారు ప్రారంభించారు. సో కొత్తగా సార్ వచ్చారు కాబట్టి ఈ నిర్మతి ప్రజల ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడాల్సినదిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనాథ్. ఓకే సార్. నేను ఇక్కడ కొత్తగా ట్రైనింగ్ కోసం వచ్చాను. 1 మంత్ అయింది వచ్చే యాక్చువల్గా. సో నిర్మతి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఢిల్లీలో కూడా సీఏ గారు ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ వచ్చి కలిశాను. మాడుగుల స్టేషన్కి వచ్చి కలిశాను కానీ ఇక్కడ రాలేదన్నమాట. ప్రజలతో మాట్లాడడం కోసం ఇక్కడ అవుట్ పోస్ట్ ఏ విధంగా ఉండడం కోసం మీ సమస్యలు ఏమైనా ఉండి మీ సమస్యలని నేను విని నా తరఫున నేను ఏమైనా చేయగలుగుతాననే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వచ్చిన వెంటనేసారి ఇలాంటి ప్రారంభోత్సవం ఉంది అంటే వెంటనే వచ్చి చాలా మంచిది. ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతాను. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుందామని వచ్చాను అన్నమాట. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అన్నమాట. విశాఖపట్నం పోలీసు వాళ్ళు చేసినది మన కొత్త ఎస్పీ సార్ కూడా ఎల్లవేళలు మీకు ఏం సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కరించడం కోసమే మేము ఉన్నాం అన్నమాట. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. మాకైతే శాలరీస్ వస్తున్నాయి. సో మీకు చాలా మీకు ఏమేమి సమస్యలు ఉన్నా కూడా చూసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం. సో మీరు మాకు బాగా సహకరించాలి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా వెంటనే ఎస్ఐతో కానీ లేకపోతే సీఏ గారితో కానీ చెప్తే వాళ్ళు పై వాళ్ళు దృష్టి తీసుకు